గైడ్లైన్స్ కొంత వచ్చినాయి, పూర్తి స్థాయి రాకపోయినా కానీ బాలయోగి గారు కానీ మిగతా పెద్దలు కానీ ఏవైతే కోనసీమ రైల్వేలో నరసాపురం దాకా ఉండాలి, ఇక్కడి నుంచి అన్ని పోర్ట్లు అనుసంధానం చేస్తూ ఈ రైల్వే లైన్ ఉండాలి, నిజాంపట్నం దాకా బందర్ నుంచి మొత్తం అన్ని కలుపుకొని కోనసీమ దాకా. ఇది నేను ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాను. కోనసీమ రైల్వే ఛాలెంజ్గా తీసుకొని నా జీవిత కాలంలో తీసుకొస్తాను మీకు మాటిస్తుంది. ఆ దిష్టి తీసేయండి పోదు. నిజంగా ఇప్పుడు 230,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, 1,000 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, 50,000 టీచర్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. కనీసం మన కోనసీమ నేల నుంచి ఓఎన్జీసీ కానీ గెయిల్ కానీ రిలయన్స్ కానీ వేదాంత కానీ పైప్ లైన్ లేసి పచ్చటి భూములు ధ్వంసం అవుతున్నాయి, బ్లోఅవుట్లు జరుగుతాయి, గ్రామాల్లో నీళ్లు కలుషితం అయిపోతున్నాయి. మరి ఈ కంపెనీలకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి కదా, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి కదా, 2% సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కదా. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నా మేము ఇస్తున్నాం కానీ ఆ డబ్బులు ప్రజలకు చేరట్లేదు, పక్షికారులకు చేరట్లేదు, అక్కడున్న తీర ప్రాంత గ్రామాలకు చేరట్లేదు, ఏ పైప్ లైన్ వేస్తున్నాం ఆ గ్రామాలకు రావట్లేదు, నాయకులు తినేస్తున్నారు అని చెప్పి ఢిల్లీ స్థాయిలో నాయకులు నా దగ్గర చెప్తా ఉన్నారు. అలాగే ఉద్యోగాలు లేవు, కనీసం ఈ కంపెనీలకి ఓఎన్జీసీకి కానీ గెయిల్కి కానీ వేదాంతకు కానీ రిలయన్స్కి కానీ ఉద్యోగాలు ఇక్కడి నుంచి బస్తాలు మోయడానికో లేదంటే మేము ట్రాన్స్పోర్ట్లకు అలాంటి ఉద్యోగాలు ఎందుకు ఇస్తారు? ఈ ముఖ్యమంత్రి పెద్ద మనిషి మాట్లాడాడు కదా 70% స్థానికులకి అని, ఆ మాట ఎక్కడికి పోయింది? ఎందుకు పోరాటం చేయట్లేదు? సపోజ్ మీరు అందరూ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, టెక్నికలీ సౌండ్ వ్యక్తులు ఉన్నారు, బీటెక్లు ఉన్నారు, ఎంటెక్లు ఉన్నారు, ఆయిల్ ఆఫ్షోర్ ఆయిల్ డ్రిల్లింగ్లో మీకు కనుక స్కిల్ కనుక డెవలప్ చేస్తే ఎక్కడ విదేశాల్లో కూడా మీరు ఉద్యోగాలు చేయొచ్చు కదా. ఇక్కడే ఉంది ఈ స్కిల్ డెవలప్మెంట్. ఇంత ఆయిల్ మన దగ్గర నుంచి పట్టుకెళ్తుంటే కోనసీమ నుంచి ఎందుకు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు? ఈ రోజు దాకా ఉన్న ఎంపీలు కానీ ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే సరిపోద్దా మనకి? నేను చెప్తున్నాను ఇక్కడ కోనసీమ యువతకి 70% ఉద్యోగాలు మనకి ఇక్కడ రా వచ్చేలాగా నేను పోరాటం చేస్తాం, మాట్లాడతాం. ప్రధానమంత్రి గారు తెలుసు, జాతీయ స్థాయి నాయకులు తెలుసు. అందుకే నేను నన్ను ప్రజా పోరాటం చేయగలను, కానీ మీరు జనసేన మట్టుకు మీరు బలమైన సత్తా కనుక పార్లమెంట్లోనే ఇక్కడ కానీ ఇవ్వగలిగితే నా గొంతు చాలా బలంగా ఉంటుంది, జనసేన గొంతు బద్దలైపోయేలా ఉంటుంది పార్లమెంట్. నేను భవిష్యత్తు ఎలా చూస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో చెప్తాను, చెప్పి ముగిస్తాను. ఎవరికైనా సరే ఏ మూలకెళ్ళినా రెండు పెద్ద ఖర్చులు, ఒకటి విద్య, రెండు వైద్యం. విద్య వైద్యం అనేది సంపూర్ణంగా భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వమే చూసుకోవాలి, ఆ విధంగానే ఉన్నారు. అంటే మీకు ఎందుకంటే విద్య మీరు కేజీ నుంచి పీజీ దాకా చదువుకోవాలంటే అది భరించాలి. ఇన్ని వేల కోట్లు ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వాళ్ళు కూర్చోబెట్టి ఇసుకను దోచుకెళ్ళిపోతారు. మన తీర ప్రాంతంలోని కోనసీమలో ఉన్న క్వాలిటీ ఇసుకని, మట్టిని, గ్రావెల్ని వాళ్ళ దోపిడీని కనుక ఆపగలిగితే ఆ డబ్బంతా విద్యలోనూ వైద్యంలోనూ పెడతాం. ఇది చాలా కష్టమైంది, కానీ నేను చెప్తున్నాను, నేను పోరాటం చేసేవాడిని, అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాను, మహానుభావుడు అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాను. మీకు విద్య వైద్యం సంపూర్ణంగా అందరికీ అందేలాగా నా కోరిక ఏముంది అంటే ప్రతి కుటుంబాన్ని నేను జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరికన్నా ప్రాణాలు పోతే 5 లక్షలు ఇస్తా ఉన్నాం. అలాంటిది నా కోరిక. ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం కనుక వస్తే
ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున సంపూర్ణ కుటుంబానికి 10 లక్షలు ఇన్సూరెన్స్ చేస్తాను నేను అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం ఎంతసేపు కూర్చోబెట్టి మనం ఏం మాట్లాడుతున్నాం ఆరోగ్యశ్రీ 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 కొన్ని జబ్బులకి వర్తించట్ల మీరు ఎక్కడైనా వైద్యం చేయించుకోండి ఏ హాస్పిటల్ అయినా వైద్యం చేయించుకోండి క్వాలిటీ గవర్నమెంట్ లో చేయించుకోండి దానికి హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కట్టేలాగా పథకం ఒకటి ఆలోచిస్తున్నాను అందుకే మీరు విద్య వైద్యం మటుకు అందరికీ చేయగలిగితే మిగతాదంతా మన కష్టం మీద అద్భుతంగా మన జీవితాలను మనం పెంపు మనం చేసుకోవచ్చు మనం అలాగే ఒక ఆసుపత్రి పెట్టాలన్నా ఒక చిన్నపాటి పరిశ్రమ పెట్టాలన్నా విపరీతమైన ఇబ్బందులు సింగిల్ విండో పథకాన్ని తీసుకొస్తాం అంకుశంతో గుచ్చేవాడు అధికారంలో ఉంటే అందరూ సవ్యంగా పనిచేస్తారు నాకు స్వార్థం లేదు నా నేల ఆంధ్ర నా దేశం భారతదేశం తప్ప నాకు వేరే ఏ కోసారా నాకు స్వార్థం లేదు అందుకని చెప్తున్నా మన కోనసీమ దగ్గర నుంచి కడప దాకా నేను మనకు అండగా ఉంటాను ప్రతి ఒక్కరికి భూమ్ భూమ్ అనుకుంటారే నీళ్లు మనం చెప్తా ఉన్నాం వైసీపీ అక్రమాలు చదివి చదివి చత్వరం ఎక్కువైపోయింది ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆయన ఏదో పెద్ద షెగివేరలా మాట్లాడతారు ఎర్నెస్టో షెగివేరలా క్లాస్ వారని మాట్లాడతారు ఆయన పెద్ద మనిషి వీళ్ళందరూ నన్ను చూపిస్తాడు క్లాస్ వారికి అంటే నేను నిదర్శనం అంట అరే ఉన్న కోట్లన్నీ కూర్చొని మా కౌలు రైతులకి 1000కి పైగా కౌలు రైతులకి నేను ఇస్తాం మేము ఇస్తాం డబ్బులు సొంత మేము కష్టపడి ట్యాక్స్ కట్టి జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన డబ్బులు మేము కడతా ఉంటే నేను క్లాస్ వారికి నిదర్శనం అండి అతను క్లాస్ వారు అంటే ఏంటో చెప్తాను దోపిడీ చేసేవాడు ఎవరు దోపిడీ చేస్తున్నాడు ఈ రాష్ట్ర ఖనిజాలను ఎవరు దోపిడీ చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఇసుకని ఎవరు దోపిడీ చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఆడపడుచుల్ని రేప్ చేసిన క్రిమినల్స్ని ఎవడు వెనకేసుకొస్తున్నాడు వీళ్ళు మాట్లాడతారు క్లాస్ వారి గురించి సిమెంట్ అంతా తీసుకొని ఒక భారతీయ సిమెంట్స్కి వెళ్ళాలన్న దోపిడీ చేస్తుంది ఎవరది ఇరవై నాలుగు పథకాలను తీసేసిన వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు క్లాస్ వార్ అనే పదం మాట్లాడే హక్కు లేదు మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటి చెప్తున్నాను యు ఆర్ నాట్ తరిమెల నాగరెడ్డి యు ఆర్ నాట్ కొండపల్లి సీతారామయ్య యు ఆర్ నాట్ పుచ్చలపల్లి సుందరయ్య యు ఆర్ నాట్ చార్ మజుందార్ అక్రమంగా డబ్బు సంపాదించిన ఒక ముఖ్యమంత్రివి నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఏదైనా క్లాస్ వార్ గురించి మాట్లాడే ఒక దమ్ము ధైర్యం ఉందంటే మాకుంది మా జనసేనకు ఇంకా చెప్తా క్లాస్ వార్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడకూడదు భవన నిర్మాణ కార్మికులను దోచేవాడు కదా భవన నిర్మాణ కార్మికుల డబ్బుని 1200 కోట్లని ఎందుకు నువ్వు బదలాయించుకున్నావు నీ వైపు ఎందుకు ప్రభుత్వం ఎందుకు దోపిడీ చేస్తుంది వాళ్ళని ప్రావిడెంట్ ఫండ్ కష్టపడి ఉద్యోగాలు చేసిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ని 2500 కోట్లు దారి మళ్లించింది ఎవరు క్లాస్ వార్ మీరు చేస్తున్నారా మేం చేస్తున్నావా అంబేద్కర్ విదేశీ విద్య అని చెప్పి దళిత విద్యార్థులకి ద్రోహం చేశావే ఎవరు క్లాస్ వార్ చేస్తున్నారు మీరు చేస్తున్నావా మేం చేస్తున్నావా సరెండర్ లీవ్
ఈ పోలీసులకు టీఏలు డీఏలు ఉద్యోగస్తులకు సరెండర్ లీవ్లు పోలీసులకు సంబంధించి కానీ 1300 కోట్లు బకాయిలు పోలీసుల కష్టాన్ని ఉద్యోగుల కష్టాన్ని దోచుకుంటూ 1300 సరెండర్ లీవ్లు దోచుకుంటుంది మీరా మేమా